రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం పొదలకూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక షాదీ మంజిల్లో భారీ కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, కాకాని అభిమానులకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అలాగే రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పొదలకూరు ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేయనున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిలు తమకు భరోసాగా ఉన్నారని, వీరి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాకాని మంత్రిగా ఎల్లవేళలా ఉండాలని, ఆయన సేవలు రాష్ట్రానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి, పొదలకూరు మండలానికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు మా పొదలకూరు మండలంలో పండుగ వాతావరణం, పేదలకు మంచి చేయాలి, నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలకి నా వంతు సహాయం చేయాలి అని కమ్మిస్తున్న మా అన్న కాకాని గోర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన మాటలు నడవాలనే ఉద్దేశంతో ఎవరికైతే ప్రమాదాలలో ఇబ్బంది జరగద్దో, రక్తం తీసుకోవడానికి తెచ్చుకోవడానికి కష్టపడుతున్న తరుణంలో అందరం ఆలోచించి రెడ్కం పెడితే బాగుండదనే ఉద్దేశంతో మన అన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పొదలకూరు మండలంలో రెడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంప్లో సుమారు 100కు పైగా ఇవ్వాలనే ఉద్దేశంతో తలపెట్టాము. ఇప్పటికే 20 మంది దాకా 20 మంది పైన అయిపోయినారు. ఇంచుమించుగా 100 సంఖ్య దాటుంది. ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ఎదురలేసినప్పుడు ఆంచి ఎవరిని కార్యకర్తలు ఎవరిని ఖాళీగా పెట్టడం ప్రజల్లో తిరగండి. అయితే మా కూడా ఒక భరోసా ఏంటంటే గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి, ప్రజలకు ఏది కావాలో చేస్తారు కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం. ఒక వీధిలోకి పోవాలన్నా ఏది ఫలాంటి సమస్య అనే పని లేకుండా స్వీకరిస్తాం కాబట్టి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ఏ సమస్యను అడుగుతున్నాం, ఆ సమస్యను ఎమ్మటే పూర్తి చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు మాత్రం చాలా చిన్న మిగిలి ఉంటాయి. అంటే మాకు ఎంత భరోసా ఇచ్చారండి ఈ ఇద్దరు నాయకులు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మా భరోసా మన ఇద్దరు. అందువల్ల ప్రజలు సుఖంగా మేము సంతోషంగా ప్రజలు ఉన్నారు, వాళ్ళకి మేము చేతులు బాధపడుకుంటున్నాం. అయినా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొదలుకున్న షాజీ మహాలనందు ఈరోజు మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్లో పాల్గొని చాలా సంతోషంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరొకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఇదే విధంగా కలకాలం ఉండాలని ఈ పొదలకూరు మండలానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఇప్పుడు ఆయన సేవల్లో ఉండాలని మంత్రిగా ఎల్లవేళ కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.